హలో ఎవ్రీబడి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ప్రతిరోజు మన సమాజంలో ఉన్నటువంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుసుకుంటున్నాము. వారిని మన స్టూడియోకి తీసుకొచ్చి వారు సాధించిన విజయాల గురించి, మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ గురించి, ఇలా ఎన్నో విషయాలు వారితో మాట్లాడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతకంటే ముందుగా మంచి మాట. లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం కాస్త పోతుంది. మామూలుగా మనమైతే మనల్ని మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం, సొసైటీ గురించి పెద్దగా ఆలోచించాం, ఏదో ఒక పేపర్ అక్కడ పడేస్తాం, ప్లాస్టిక్ వస్తువు ఇంకొక చోట విసిరేస్తాం, అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఏమంటే బిజీగా ఉన్నాం, మేము క్లీన్ చేయలేము, మాకు కుదరదు అంటూ ఉంటాం. కానీ ఇలాంటి క్లీన్లీనెస్, ఇలాంటి సమాజం, ఇలాంటి నగరం, నగరంలో ఒక ప్రాంతం, వీటినన్నింటినీ డెవలప్ చేయడము, వీటిని పారిశుద్ధ్యంగా ఉంచడమే తమ ధ్యేయంగా ఉన్నటువంటి మన అన్నావజ్జల మారుతి దివాకర్ గారు, డిప్యూటీ కమిషనర్ హయత్ నగర్ సర్కిల్, వారు స్టూడియోలో మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో సార్. సార్, పారిశుద్ధ్యం అంటే నిజంగా చాలామందికి కరెక్ట్గా తెలియదేమో దాని మీనింగ్ అనిపిస్తుంది. మనం పరిశుద్ధంగా ఉంటే చాలు, మన ఇల్లు బాగుంటే చాలు, మన వరకు మనం బాగుంటే చాలు అనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నగరం కానీ, మన సొసైటీ కానీ క్లీన్గా ఉండడం ఎలా దాన్ని మరింత అందంగా డెకరేట్ చేసుకోవాలని చెప్పేసి చాలా విషయాలు మీరు ఈరోజు మాతో మాట్లాడతారని మేము భావిస్తున్నాం సార్. దానికంటే ముందుగా అసలు ఫస్ట్ మీరు ప్రాణిగా ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, ఇవన్నీ చెప్పండి సార్. ఓకే మేడం, నేను రంగారెడ్డి జిల్లా చెవెళ్ళ పుట్టాను. 1966 నవంబర్ 5. మా మదరు అక్కడ వర్క్ చేసేవాళ్ళు, బీడీఓ అనమాట, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ ఒక క్వార్టర్స్లో పుట్టాను అక్కడ 1966. తర్వాత నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది, తెలంగాణలో జరిగింది. 1వ తరగతి నుండి 6 వరకు ఈ రాజేంద్ర నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాను. తర్వాత 7వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు హయాత్ నగర్ జెడ్పీ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. డిగ్రీ వచ్చేసి ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ చదివాను. పీజీ ఎంకామ్ మన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ చదివాను. తర్వాత ఎంబీఏ కూడా చేశాను, ఎంబీఏ మణిపాల్ యూనివర్సిటీలో చేశానండి. ఓకే సార్, దట్ ఈస్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో మీరు ఈ పోస్ట్లోకి అపాయింట్ అవ్వకముందు, అంటే ఫస్ట్ పోస్టింగ్ ఇదేనా, లేకపోతే తొలిగా వేరే జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, వేరే సర్వీసెస్ చేయడం కానీ చేశారా? అలాగే ఫ్యామిలీ నేపథ్యం, మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి సార్. నేను ఈ జాబ్ రాకముందు, అంటే నా ఎంకామ్ అయిపోయిన తర్వాత నేను అంటే ఈ స్కూల్ టీచర్ చేసేవాడిని, అంటే ప్రైవేట్ స్కూల్లో అనమాట. తర్వాత పిల్లలకి ట్యూషన్ కూడా చెప్పేవాడిని ఇక్కడ బైబిల్ హౌస్, తర్వాత బోలక్పురం చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పేవాడిని. మార్నింగ్ స్కూల్లో చేసేవాడిని, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పేవాడిని. తర్వాత అక్కడ అంటే ఈ బోలక్పూర్ బైబిల్ హౌస్లో కూడా ఒక 10-10 మందికి ట్యూషన్ చెప్పేవాడిని. అంటే 1988-89 నుండి చెప్పేవాడిని. 1993 నాకు ఐ గాట్ జాబ్ అనమాట, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాశాను. 1989 మే 31 ఎగ్జామ్ రాశాను. అది 1993, అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ నాకు ఫిబ్రవరి 15 నాకు నేను జాయిన్ అయ్యాను అనమాట. నాకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇనీషియల్ అపాయింట్మెంట్ అక్కడ నాకు వచ్చింది. తర్వాత అంచెలంచెలుగా నాకు ప్రమోషన్స్ వచ్చాయి.
దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ నేను డిప్యూటీ కమిషనర్గా వచ్చాను. రీసెంట్ లాస్ట్ ఇయర్ నాకు గ్రేడ్ 1 ప్రమోషన్ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇక్కడికి నేను రావడం జరిగింది. తర్వాత నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు వారి గురించి కూడా చెప్పాలి. ఇంతకుముందు చెప్పాను, మా మదరు ఆవిడ గవర్నమెంట్ సర్వెంట్, చాలా ఈ రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రార్థన చేశారు. ఆవిడ వికారాబాద్ కానీ, పరిగే కానీ, హయాత్ నగర్ కానీ, చేవెళ్ళ, తర్వాత ఇక్కడ రాజేంద్ర నగర్ ఇటువంటి చాలా ప్రాంతాలు చేశారు. ఆవిడ 1983లో రిటైర్ అయ్యారన్నమాట. తర్వాత 2005లో షీ పాసెస్ అవే. సో మా నాన్నగారి గురించి చెప్పాలంటే వారు చాలా గొప్ప సాంస్క్రిట్ స్కాలర్ అన్నమాట. ఆయన సంస్కృతంలో పిహెచ్డి చేశారు. ఆచార్యులు. సో వారు అక్కడ మచిలీపట్నంలో, అంటే వారు మా నాన్నగారి యొక్క స్వస్థలము మచిలీపట్నం. ఆ మచిలీపట్నంలో వారు హిందూ కాలేజీలో చదివారు అన్నమాట. అక్కడ సైన్స్, అక్కడే హిందూ కాలేజీలోనే కొన్నాళ్ళు అక్కడ లెక్చర్ చేశారు. సాంస్క్రిట్లో కూడా చాలా వారికి అవార్డులు వచ్చాయి. అంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు, తర్వాత మా బాబాయ్ గారు అన్నమాట, ఆయన కూచిబట్ట చంద్రశేఖర శర్మ గారు అని చెప్పేసి, వారిద్దరు కూడా వాళ్ళు సాంస్క్రిట్లో మాట్లాడుకునేవాళ్ళు. అది సరిగా మాకు అర్థమయ్యేది కాదు. అంటే మా నాన్నగారు చిన్నప్పుడు మాకు కూడా వారు మాకు కొద్దిగా సాంస్క్రిట్ నేర్పారు. తర్వాత ఇక కాలానుగుణంగా మా చదువులో పడ్డాము. తర్వాత అది వెనుకబడిపోయింది. సో మా నాన్నగారు కూడా వారు ఇనీషియల్గా లెక్చర్గా చేశారు. అన్నావద్యుల వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారి పేరు. వారు బందర్ మచిలీపట్నంలో, అంటే మచిలీపట్నంకి మనో పేరు బందర్ అన్నమాట. మచిలీపట్నంలో హిందూ కాలేజ్, ఆయన చదువుకున్న కాలేజీలోనే ఆయన లెక్చర్ చేశారు. తర్వాత వారు హైదరాబాద్ రావడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది. అక్కడ ఇక్కడ కూడా, అంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఆయన లెక్చర్ చేశారు. తర్వాత హీజ్ ఆల్రౌండర్ అనమాట, ఎనీ సబ్జెక్ట్ అని చెప్పగలుగుతారు. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, ఎనీథింగ్, అండ్ కేజీ టు పీజీ వరకు ఏదని చెప్పగలుగుతారు అనమాట. అంత మేధావి అనమాట ఆయన. సో వారు ఇక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజీలు చేశారు. తర్వాత ఈనాడు పేపర్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు 1977-78లో ఇక్కడ కూడా ఆయన స్టార్ట్ చేశారు. అంటే పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, తర్వాత కళ్యాణ్ సింగ్ గారు అని చెప్పేసి, వారితో పాటు రామోజీరావు గారు అనమాట, మెయిన్ రామోజీరావు గారు, వాటితో పాటు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారన్నమాట. దాంట్లో కూడా సబ్ ఎడిటర్గా ఆయన చేసేవారు మా నాన్నగారు. ఇక తర్వాత ఇంకా చాలా అన్ని కాలేజీలు చేశారు. అంటే ఆఫ్టర్ ఈనాడులో చేసిన తర్వాత సొంతగా కాలేజీ పెట్టి ఆ కాలేజీలు కూడా మా నాన్నగారు చేశారు. చిక్కడపల్లి, తర్వాత రాజేంద్ర నగర్ అటువంటి ప్లేస్లో కూడా ఆయన చేశారు. తర్వాత 1998లో హీ పాసెస్ అవే. అంటే ఆయన కొన్ని బుక్స్ కూడా రాశారన్నమాట. మా బాబాయ్ గారితో పాటు ఈ గాయత్రి అమ్మవారి పైన కొన్ని శ్లోకాలు రాశారన్నమాట. ఆ శ్లోకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మా బాబాయ్ గారు ప్లస్ మా నాన్నగారు ఇద్దరు కలిసి రాశారన్నమాట. అవి కూడా ఆ మధ్య, అంటే ఆ క్యాసెట్లు వచ్చేవన్నమాట, చిన్న క్యాసెట్లు టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. అంటే లాంగ్ బ్యాక్, ఒక 25 ఇయర్స్ బ్యాక్ అన్నమాట వాళ్ళు రాసింది. అవి ఇప్పటికి కూడా కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. ఓకే సార్, ఓకే, వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే సార్, మీ బాల్యం అంతా కూడా ఎలా గడిచింది? యాక్చువల్గా నా బాల్యం కేజీటీపీజీ ఇక్కడ చేశాను. అయితే నా అంబిషన్ వేరే ఉండేది. చిన్నప్పటి నుండి కూడా సినీ ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పేసి నా కోరిక ఉండేది. ఓకే, అట్లా ఉండేది. కానీ ఇక దైవం ఎలా ఉంటే అలా జరిగింది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో పాటు ఒక రూమ్లో, అంటే ఒక రూమ్లో రెంట్కి తీసుకుని అక్కడ ఒక 10 మంది మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. దాంట్లో భాగంగానే ఈ సర్వీస్ కమిషన్ కూడా నాకు వచ్చింది. ఇదే కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి అవి కూడా రాయడం జరిగింది. అవి కూడా నాకు 3 సార్లు నాకు స్టెనోగ్రాఫర్గా వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిందనమాట. అయితే ఇక్కడ దీనికంటే ముందు ఇంకో విషయం చెప్పాలండి. చెప్పండి సార్. మేము మొత్తం 4 అండి. మా ఫస్ట్ మా అక్కయ్య,
మా అక్కయ్య ఇక్కడే సైనిపూర్లో ఉంటారు. మా బావగారు కూడా పొక్కునూరి కృష్ణకుమార్ గారు అని చెప్పేసి వారు సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా చేసేవాళ్ళు. ఈ మధ్య వారు వాలంటీర్ తీసుకొని రిటైర్ అయ్యారు. అయితే తర్వాత మా అక్కయ్య, తర్వాత మా అన్నయ్య అనమాట, ఆయన సిబిఐలో ప్రజెంట్ కూడా సిబిఐలో వర్క్ చేస్తున్నారు. తర్వాత నేను థర్డ్, నేను తర్వాత మా తమ్ముడు సాయి కుమార్ అని చెప్పేసి అతను స్టేట్స్లో యుఎస్లో ఉంటాడు, అక్కడే జాబ్ చేస్తాడు. అయితే ఎంత ఎందుకు చెప్తున్నారంటే, మేము ముగ్గురు అన్నదమ్ములం కూడా మా అన్నయ్య అన్నావిద్యలు వేణుగోపాల్, అతను నేషనల్కి సర్వ్ చేస్తున్నాడు, తర్వాత నేను స్టేట్కి సర్వ్ చేస్తున్నాను, సర్వీస్ ఇంటర్నేషనల్ సర్వీస్ అనమాట. అట్లా ముగ్గురం కూడా మూడు సర్వీస్ చేస్తున్నాం, అది కూడా మా అదృష్టం అండి. అయితే బాల్యం అంటే నేను ఆ విధంగా వెళ్ళాలని చెప్పి అనుకున్నాను, కానీ ఇటు మామూలు కూర్చుంటే ఈ జాబ్ రావడం వల్ల దీంట్లో రావడం జరిగింది. అది కూడా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వదులుకొని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేశారంటే, మా అంటే మా అన్నయ్య కానీ మా తమ్ముడు వాళ్ళు దూరం ఉంటారు, సో మా పేరెంట్స్ దగ్గర ఎవరు ఉండరు కాబట్టి నేను వీళ్ళకి వీళ్ళ దగ్గర ఉండాలని చెప్పి అనుకోవడంతో నాకు అదృష్టం కొద్దీ ఇక్కడే ఉద్యోగం రావడం జరిగింది. సో వాళ్ళని చూసుకుంటూ నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, దట్ ఈస్. సో మీ తొలి అపాయింట్మెంట్ మున్సిపల్? అవునండి, నా 1993 ఫిబ్రవరి 15వ తారీఖున మొట్టమొదటిగా నేను ఈ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నేను జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా నాకు ప్రమోషన్ రావడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ జాయిన్ అయిన పోస్ట్ మీకు కంఫర్టబుల్గా అనిపించింది అంటే, ఈ ఫీల్డ్లోకి బై ఫోర్స్ వచ్చేసామా, లేకపోతే చేస్తున్న జాబ్ హ్యాపీగా అనిపిస్తుందా, ఇంకా చేయాలి చేయాలి అన్నటువంటి డెవలప్మెంట్ చేయాలి ఇది చేయాలన్నటువంటి ఆసక్తి అవి ఉన్నాయా సార్? నాకు 100% మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి, ఎందుకంటే ఈ మన భారతదేశ జనాభా 130 కోట్ల పైన ఉంటుంది. ఆ 130 కోట్ల మందిలో ఈ అవకాశము 130 కోట్ల మందికి రాదు, కొద్ది మందికే వస్తుంది. దాంట్లో నేను ఒకరిని అంటే ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగింది, అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఇంకా బాగా చెయ్యాలి, ఇప్పుడు చేసిందే కాకుండా ఇంకా బాగా చెయ్యాలి ప్రజలకు సేవ అంటే సర్వీస్లో ఉన్నంత వరకు వాళ్ళకి బాగా సేవ చేయాలనే సంకల్పం నాకు, దృఢ సంకల్పం నాకు ఉంది. సార్, డిప్యూటీ కమిషనర్గా మీ జాబ్ ఎలాంటి సవాళ్లతో కూడుకుని ఉంటుంది? అసలు మార్చడానికి, ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి కానీ ఇంకా రకరకాల మార్పులు చేర్పులు చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? మేము యాక్చువల్గా ఈ మున్సిపల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఇది ఒక పక్క చెప్పాలంటే ముళ్ళ కిరీటం లాంటిది. ముళ్ళ కిరీటమే, ఎందుకంటే ఇట్ ఈస్ ది టఫెస్ట్ జాబ్ ఇన్ ది వరల్డ్. అన్నిట్లోకల్లా ఈ మున్సిపల్ కమిషనర్ అనేది చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే అన్ని వైపుల నుండి ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి, ఒక పక్క ఆఫీషియల్స్కి కానీ, ఒక పక్క పొలిటికల్కి కానీ, ఒక పక్క పబ్లిక్ నుండి కానీ, అన్ని వైపు నుండి ప్రెజర్స్. అంటే ఎట్లాగంటే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మాకు పబ్లిక్ నుండి ఫోన్లు వస్తాయి, ఇక్కడ మాకు చెత్త తీయలేదు, మాకు వాటర్ రావట్లేదు, మాకు స్ట్రీట్ లైట్ లేవు, ఇట్లన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ కొన్ని ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఉంది, ఆ టౌన్ ప్లానింగ్లో కొంతమంది దాంట్లో ప్రెజర్స్ బాగా వస్తాయి. అంటే ప్రెజర్స్ అంటే ఈ మాకు ప్లాన్ లేక మేము ఇల్లు కట్టుకుంటాం, దానికి మీరు ఏం చేయకూడదు అంటే అటువంటివి అసలు రూల్స్ ఒప్పుకోండి. అటువంటివి అంటే పొలిటికల్కి కానీ వేరే విధంగా కానీ ఇట్లా ప్రెజర్స్ బాగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మేము వాళ్ళు కట్టిన వెంటనే కడుతున్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే వెళ్ళి మేము వాటిని డిమాలిష్ చేసాం అన్నమాట. ఆ డిమాలిష్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి. సరే అప్పుడు ఏం చేస్తాం, మేము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఇక ముందు మా పని మేము కానిచేస్తాం. అట్లా ఏంటంటే నేను ఇంతకుముందు చేసిన మున్సిపాలిటీస్లో కూడా రేపల్లె కానివ్వండి, మచిలీపట్నం కానీ, పోచారం కానీ, అంటే వీటిలో ఎట్లంటే ఇల్లీగల్ లేఅవుట్స్, ఎటువంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్స్ చేయడం, తర్వాత వాళ్ళకి పాపము ఇన్నోసెంట్ పీపుల్కి అవన్నీ అమ్మేయడం, వాళ్లకు వాళ్ళు ఏం తెలియకుండా కొనుక్కోవడం. ఈవెన్ మేము పేపర్ పబ్లికేషన్ ఇచ్చినా సరే, ఆ పేపర్లో ప్రకటించినా సరే, మొత్తం మైకు పెట్టి అనౌన్స్ చేసినా సరే,
వాళ్ళు అన్నీ కొనేసుకోవడం, ఆ ఇల్లీగల్ లేఅవుట్స్లో కూడా మేము బోర్డ్స్ పెట్టేయడం, ఇది ఇల్లీగల్ లేఅవుట్స్ దీన్ని కొనుక్కు ఎవరికి దీన్ని పర్చేజ్ చేయకూడదు అని నేను చెప్పినా కూడా, కానీ ఏంటంటే ఈ ఎంక్రోచర్స్ వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మేయడము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఏంటంటే నేను ఇంతకుముందు చేసిన మున్సిపాలిటీస్లో విధంగా చాలా ఈ రోడ్స్ అంటే ఇల్లీగల్ లేఅవుట్స్ని ఈ రోడ్స్ ధ్వంసం చేయడము, ఒక జేసీబీని తీసుకెళ్ళి తర్వాత డ్రైన్స్ అవన్నీ ధ్వంసం చేయడము, ఈ కాంపౌండ్స్ కూలగొట్టడం అని జరిగింది. అట్లా కొన్ని ఏంటంటే ఈ కొన్ని వాటిలో ఈ ఫోర్జర్లు కూడా జరుగుతున్నాయండి. అటువంటి వాటి మీద కొన్ని కేసులు పెట్టడం జరిగింది. అంటే ఈ మున్సిపాలిటీస్ కాకముందు పంచాయతీకి ఉండేది అన్నమాట, గ్రామ పంచాయతీ. అటువంటి అప్పటి వాళ్ళు సంతకాలు పెట్టి ఏవో పెట్టి పర్మిషన్ అని చెప్పి అనేవాళ్ళు. అది తీసుకొచ్చి చూస్తే అసలు అప్పటి పర్మిషన్ ఇప్పుడు చెల్లవు, అసలు పర్మిషన్ ఆ రికార్డులో చూస్తే పర్మిషన్ ఉండదు, పేపర్ మాత్రం ఉంటుంది. ఆ విధంగా ఒక 25 ఇల్లు వరకు కూల్చేసాము అప్పుడు సరమణి ఈ మధ్య, అట్లా ఇల్లీగల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా. కాబట్టి ఏంటంటే ఎవరన్నా ఈ ఫ్లాట్స్ కానీ భూములు కానీ కొన్నప్పుడు తప్పనిసరిగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడే వాళ్ళు మోసపోకుండా ఉంటారు. ఇవన్నీ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. మున్సిపాలిటీస్కి వచ్చి అవి ఇల్లీగల్ లేఅవుట్, అదే పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలి. అవునవునండి సార్, ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుంటే మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చాలా విధాలుగా అనుకుంటున్నప్పటికీ ఇంకా ప్లాస్టిక్ కవర్స్ అవి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడడం జరుగుతూనే ఉంది. బాంబే లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే వాళ్ళు పేపర్ కవర్స్ వేస్తున్నారు. మన దగ్గర ఆ చేంజ్ అనేది అంత తొందరగా వస్తుందంటున్నారా, అనుకుంటున్నారా సార్? భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ పథకాలు రూపొందించాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఎస్, అంటే ఇదమ్మా ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది ముందు పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. అంటే మేము కూడా అంటే ఇంతకుముందు నేను చేసిన ప్లేస్లో కూడా అవేర్నెస్ వచ్చింది, బాగానే అక్కడ ఇంప్లిమెంట్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసేసి అంటే గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయాలి. ఈ ప్లాస్టిక్ ఏమైనా వాడినట్టయితే వాళ్ళకి భారీ పెనాల్టీ వేస్తామని చెప్పేసి. అయితే ఏవైతే ప్లాస్టిక్ ఇవి ఉత్పత్తి చేసే సంస్థలపైన వాటిపైన ముందు నిషేధం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు దొంగచాటుగా వచ్చేసి వెళ్ళి షాపుల వాళ్ళకి సప్లై చేయడం, వాళ్ళు తీసుకోవడం, మళ్ళీ అమ్మేయడం జరుగుతుంది. అలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్లోనే అవి ఎక్కడైతే తయారవుతున్నాయో అక్కడ మొత్తం ఆ ప్లాస్టిక్ కంపెనీస్ని మొత్తము బ్యాన్ చేస్తే, క్లోజ్ చేస్తే ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనబడదు. అది కాకుండా మేము ఎంతంటే కొంచెం చాలా అవేర్నెస్ చేసాము. అంటే ఈ ప్రతి షాపుల్లో కూడా కొన్ని ఈ స్టిక్కర్స్ అంటేయడం, ఈ ప్లాస్టిక్ ఈ షాపుల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించబడింది కాబట్టి ఈ సరుకులు కవర్సే వాడండి, సరుకులు కొనేవాళ్ళు పేపర్స్ కవర్స్ కానీ లేకపోతే జూట్ బ్యాగ్స్ కానీ, ఆ జూట్ బ్యాగ్స్ వాడినా కూడా అటు ఏమి నష్టం ఉండదు, ప్రాబ్లం ఉండదు అని ప్రతి షాపుల్లో ప్రతి కర్మాగారాలు అటువంటి వాటిలో కూడా తప్పనిసరిగా అంటించాం. ఎందుకంటే ఎవరైనా పొరపాటున ఆ బ్యాగ్స్ తీసుకుంటే కంపెనీస్ని వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళకి మేము భారీ పెనాల్టీ వేసేవాళ్ళం. 20,000, 25,000, 30,000 దాకా వేసేవాళ్ళం వాళ్ళకి. సో ఆ భయంతో వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ అసలు తీసుకునేవాళ్ళు కాదు. ఇంతకుముందు పోచారంలో కానీ రేపల్లో కానీ మచిలీపట్నంలో కానీ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసాం. అదేంటో ఇంకోటి ఈ మాంసపు కొట్టుల్లో కూడా చాలామంది ప్లాస్టిక్లో వాళ్ళు వేసి ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మేము ఏం చేసామంటే ఒక 5% రిబేట్ ఇవ్వండి. అంటే మీరు ప్లాస్టిక్ బ్యాగ్లు కొంటున్నారు కాబట్టి ఆ ప్లాస్టిక్ బ్యాగ్లు మీరు కొనకుండా ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మీరు రిబేట్ ఇవ్వండి వీళ్ళకి కొనుగోలుదారులకి. అంటే వాళ్ళు ఒక బాక్స్ స్టీల్ బాక్స్ తీసుకొస్తారు, ఆ స్టీల్ బాక్స్లో మీరు ఆ మాంసాన్ని వాళ్ళకి పెట్టివ్వండి, 5% రిబేట్ ఇవ్వండి అని చెప్పి ఆ విధంగా మేము చెప్పడం జరిగింది. అట్లా కూడా మంచి బాగా గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి. అక్కడ ఇప్పటికి కూడా నేను చేసిన పోచారం మున్సిపాలిటీ ఉంది, ఆ పోచారం మున్సిపాలిటీలో కూడా ఈ మేడ్చల్ డిస్టిక్ అండి, అక్కడ టిఫిన్ బాక్స్ ఇప్పటికి కూడా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారు. అంటే అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం దాన్ని. ఎందుకంటే ఇంకోటి మనం మామూలుగా అందరం సెల్ఫోన్లు వాడుతూ ఉంటాం, సెల్ఫోన్లు ఎంతండి అది మనకి ఒక 200-250 grams ఉంటుందేమో బరువు ఉంటుందేమో, అది మోయగలుగుతున్నాం కానీ మనం చిన్న ఒక జూట్ బ్యాగ్ మోయలేకపోతున్నాం, ఒక చిన్న జూట్ బ్యాగ్ కానీ లేకపోతే ఈ పేపర్ కవర్ కానీ తీసుకోలేకపోతున్నాం.
అవగాహన అవేర్నెస్ అనేది ఎప్పుడైతే వ్యక్తిగతంగా వస్తుందో మార్పు అనేది సాధ్యమవుతుందంటే అది ముందు అంతా పబ్లిక్లో మార్పు రావాలండి. అది వస్తే కానీ ఎందుకంటే ఇంకోటి పాపం మూగజీవులు తింటున్నాయండి, అది కూడా ప్లాస్టిక్ తినేసి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి. మొత్తము మొన్న మధ్య నేను దీంట్లో వాట్సాప్ చూశానండి, అది కూడా మొత్తం పాపం ఆపరేషన్ చేసి ఎంత కొన్ని బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎన్ని తీశారో ఆవుల కడుపులో నుండి. అట్లా ఇంకోటి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కూడా ఈ భూమిలో ఉంటే నీళ్ళు యొక్క 1000 సంవత్సరాలకు కరగదండి. అది మామూలుగా ఏది వేసినా కూడా, పేపర్ వేసినా క్లాత్ వేసినా కూడా భూమిలో అది కరిగి చెదలు బట్టి అది మొత్తం కరిగిపోతుంది. బట్ ప్లాస్టిక్ అనేది 1000 సంవత్సరాలు కరిగిపోదండి, అంత డేంజర్ అన్నమాట. దట్టే ఇంకోటి ఏంటంటే ఈ మేము ఎట్లా అవగాహన చేసామంటే పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది అంటే less than 40 microns దాంట్లో అది వాడినట్టయితే అది ఎంత పలచగా ఉంటుందంటే అది అనేక రకాల కెమికల్స్తో తయారవుతుంది ఆ ప్లాస్టిక్ అనేది. ఈ పబ్లిక్ ఏం చేస్తారంటే అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఈ హోటల్స్లో కానీ తర్వాత ఈ హోటల్స్లోకి వెళ్ళి వేవేడి సాంబారు తర్వాత ఈ వేవేడి టీ దాంట్లో తీసుకుని పార్సల్కి వెళ్తారు. సో ఆ వేడికి ఆ కెమికల్స్తో తయారైనటువంటి ఆ ప్లాస్టిక్ అంత కరిగిపోయి ఆ కెమికల్స్ మొత్తం టీలో వచ్చేస్తుంది. అదే టీ తాగి ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా మేము మొన్న ఈ ప్లాస్టిక్ భూతం అని చెప్పేసి ఈ కళాజాత వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతో కూడా కొన్ని బుర్రకథల రూపంలో వాళ్ళని చెప్పించాం. ప్రతి వార్డులో కూడా ఒక 2 టైమ్స్ చెప్పించాం. చెప్పిస్తే కూడా మంచి పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. అంటే వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేయాలి మనము ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో మనము ఇంజెక్ట్ చేసాం. వాళ్ళకి చాలా మందికి మార్పు వచ్చింది. అదొక్కటి వాడకపోతే వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఏంటి అన్ని సంతోషంగా బాగా ఉంటారు. అదే వాడినట్టయితే ఆ క్యాన్సర్లు వచ్చేసి వాళ్ళ జీవితానికి ముప్పు ఏర్పడుతుంది. అవునవునండి. సార్, ఇంకో విషయం హరితహారం, దీని ప్రాముఖ్యత ఏంటి? ఎస్, ఈ నేను మేడ్చల్ ఉన్నప్పుడు అండి మేడ్చల్ కలెక్టర్ గారు డాక్టర్ ఎంవి రెడ్డి గారు అని చెప్పేసి వారు నిజంగా చాలా గ్రేట్ మనిషి అండి. వారి నుండి చాలా నేర్చుకున్నాం. ఈ హరితహారం అనేది దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఆయన మాకు వీడియో కాన్ఫరెన్స్లో కానీ మీటింగ్స్లో కానీ చెప్పడం జరిగిందండి. ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాం. ఎట్లాగంటే ఈ మొత్తం మాకు 13 మున్సిపాలిటీస్ ఉన్నాయండి మేడ్చల్లో. దాంట్లో మాది పోచారం, ప్రతి మున్సిపాలిటీ కూడా ఒక 6 లక్షల చెట్లు కంపల్సరీ పెట్టాలి అని టార్గెట్ నిర్ణయించారు ఆయన. సో దాంట్లో భాగంగానే మా అక్కడ ఇంతకుముందు పోచారం మున్సిపాలిటీలో కూడా 6 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే వాటికి రక్షణ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఆయన ఊరుకునేవాళ్ళు కాదు, మామూలుగా ఒక మొక్క నాటేసి ఊరుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఆయన తప్పనిసరిగా ప్రతి మొక్కకు కూడా ట్రీ గార్డ్ ఉండేది. ఆ ట్రీ గార్డ్ పెట్టి మంచిగా చక్కగా పాదులు చేసి ప్రతిరోజు కూడా నీళ్లు పోసేవాళ్ళం. వాళ్ళకి మంచిగా పచ్చగా చక్కగా మంచిగా పెద్దగా ఎదిగాయండి. ఎందుకంటే ఈ పర్యావరణం రక్షించాలంటే తప్పనిసరిగా ఈ మొక్కలు నాటాలండి. ఈ మొక్కలు నాటితే అది మంచి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అది దాన్ని మనము పెంచితే అది మనని మన పిల్లల్ని కూడా చక్కటి ఆక్సిజన్ ఇచ్చి మంచిగా పెంచుతుంది. మంచి చక్కటి వర్షాలు కూడా మంచిగా పడతాయి ఆ మంచి ఈ చెట్లు పెరగడం వల్ల. కాబట్టి దీనిపైన కూడా మేము మంచి అవగాహన కార్యక్రమాలు చాలా చేసామండి. స్కూల్లో కానీ స్కూల్లో కూడా ప్రతి విద్యార్థికి ఒక మొక్కని ఇచ్చాం. ఆ మొక్కని బాబు మీ ఇంట్లో మీరు నాటి అది పెద్ద అయ్యేంత వరకు మీరు దాన్ని సంరక్షించాలి. అది సంరక్షిస్తే మీరు దాన్ని సంరక్షిస్తే అది మీకు మిమ్మల్ని మంచి ఆక్సిజన్ ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే మీలో ఉండేటువంటి మీ ఆ చెట్ల గాలి వల్ల మీరు మంచి గాలిని పీల్చుతారు. మీలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి మంచి ఆక్సిజన్ ఆ చెట్టును ఇస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే ఆ స్లోగన్ కూడా పెట్టాం మేడం. మేము పెట్టి చాలా స్లోగన్స్ రాసాం. ఇదే కాకుండా ఈ హరితహారం గురించి చాలా స్లోగన్స్ కూడా రాసాము. అదే కాకుండా ఎక్కడైతే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఫ్లైఓవర్స్ పక్కన కూడా మంచిగా చెట్లు పెట్టడం జరిగింది. అదేంటంటే మా గౌరవనీయ కలెక్టర్ గారు కూడా చెప్పేవారు, వారు 8 అంటే పెద్ద చెట్లు అనమాట, కడియం తెప్పించేవాళ్ళం. ఈ రాజమండ్రిలో కడియం అనేది అక్కడ నర్సరీ ఉండనమాట, అక్కడ నుంచి తెప్పించాను. తెప్పించి ఒక 8 1/2 ఫీట్ వరకు అంత పెద్దగా ఉండేది ఆ చెట్టు కూడా. చక్కగా మంచిగా ఆ పెద్ద చెట్టు పెడితేనే మంచిగా లుక్ మంచి చక్కగా కనబడేది. అట్లా ప్రతి మొత్తం అన్ని ప్లేస్లో కూడా ఒక 6 లాక్స్ చెట్లు నాటడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక్క ఆ డిస్ట్రిక్ట్లో అంటే మొత్తం మన స్టేట్ మొత్తం కూడా
ఈ హరితహారం నాటినట్టయితే మనకి చక్క చాలా బాగా ఉంటుంది, వాతావరణ కాలుష్యం నుంచి బయటపడొచ్చు, స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పీల్చొచ్చు, భావితరాల వారికి ఉపయుక్తంగా కూడా ఉంటుంది, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవునండి, ఆచరణకు నోచుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది, అంతే కదండి సార్? ఎందుకంటే ఇది కూడా ఈ హరితహారం అనే సబ్జెక్ట్ కూడా దీంట్లో పాఠ్యాంశాల్లో పెట్టినట్టయితే అది కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ప్రతి విద్యార్థి కూడా ఇక నీ నీ చెట్టు ఇది పెద్దంత వరకు నువ్వే పెంచాలి అనేది ఒక కండిషన్ పెట్టినట్టయితే, ఎందుకు కొన్ని లక్షల మంది కొన్ని విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక చెట్టు ఇచ్చినట్టయితే చక్కగా మంచి సంరక్షిస్తే మంచి బాగా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. సార్, పారిశుద్ధ్యం విషయానికి వస్తే మీరు ఇంతకుముందు వర్క్ చేసినటువంటి మచిలీపట్నం, రేపల్లె, అలాగే పోచారం, ఇప్పుడు హైత్నగర్ సర్కిల్, ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు? ఇంతకుముందు ఎలా ఉండేది? హైత్నగర్ విషయానికి వస్తే క్లీన్లీనెస్ విషయంలో కానీ ఇలాంటి వాటిలో ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రయత్నాలు చేపడుతున్నారు? అయితే మేడం, ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉన్నా అంటే బాగానే ఉంది, కానీ ఇంకా అంతకంటే ఇంకా మెరుగ్గా ఈ శానిటేషన్ మేము చేయాలి. అంటే ఈ శానిటేషన్ని కొన్ని గ్రూపులుగా చేసాము, అంటే వాళ్ళకి కొన్ని కొన్ని ప్లేస్లు ఇచ్చామన్నమాట. ఆ ప్లేస్లు మొత్తం మీరు ఈ టైం లోపల చేసేయాలి, మొత్తం నీట్గా కనబడాలి. అంటే పొద్దున్న వాళ్ళు 5:30కి వస్తారు, 5:30 నుండి 2:00 చేస్తారు. వాళ్ళ గ్రూపులుగా పొద్దున్నే ఊరు చేయడం తర్వాత ఎక్కడన్నా అంటే అన్క్లీన్గా ఉంటే, ఎక్కడన్నా ఈ గడ్డి కానీ తర్వాత ఈ చెట్లు కానీ ఉంటే, ఏమైనా రాళ్ళు రప్పాలు ఉన్నా కూడా అవన్నీ తీసివేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే శానిటేషన్ వర్కర్స్కి పైన SFL అని చెప్పి ఉంటారు, అంటే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట, వాళ్ళ పైన AMHO అని చెప్పి ఉంటారు, మెడికల్ ఆఫీసర్ అనమాట. వీళ్ళందరినీ కూడా మేము అవేర్నెస్ చేయడం అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది ముఖ్యంగా మెయిన్ రోడ్స్ అనమాట, మెయిన్ రోడ్స్ కూడా ఎప్పుడు ప్రతిరోజు నీట్గా చేయడం జరుగుతుంది. అవి ఎక్కడ కూడా దీంట్లో లోపమే ఉండకూడదు, అవి ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ ఏం లోపాలు ఉంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ 2020 స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పింది, స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి దాంట్లో మేము పార్టిసిపేట్ చేయాలి, చేసి దాంట్లో ఈ జాతీయ స్థాయిలో మన GHMC ప్రథమ స్థానం నిలవాలని చెప్పేసి మా యొక్క సంకల్పం. స్వచ్ఛ సర్వేక్షణ 2020 అన్నారు కదండి సార్, 2020 స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధాన ఉద్దేశం ఏంటండి? మేడం, ఏంటంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధాన ఉద్దేశం ప్రతి పట్టణం కూడా మోడల్ సిటీగా ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి ప్రతి పట్టణం క్లీన్గా. ఎందుకంటే కొన్ని ఇప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా, రష్యా, సింగపూర్, ముఖ్యంగా సింగపూర్ అటువంటి చూస్తున్నాం, వాటి తరహాలోనే మన ఇండియా కూడా ఉండాలనే ఉద్దేశంతో మెయిన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అనే దాన్ని పెట్టారు. అదేంటంటే ఈ జనవరి 5వ తారీఖు నుండి ప్రతి పట్టణంలో కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది టీం పంపిస్తారనమాట. ఆ టీం వాళ్ళు వచ్చి చూస్తారు ఏ పట్టణం ఎలా ఉండి దేనికి ర్యాంక్స్ ఇవ్వచ్చు అని, ఈ ఫిజికల్గా దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ కూడా మేము సబ్మిట్ చేసేస్తున్నాం అనమాట. ఆ డాక్యుమెంట్ పరంగా వచ్చి వాళ్ళు అంతా సర్వే చేస్తారు, దాంట్లో భాగంగా ర్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఎందుకంటే ర్యాంక్ ఎందుకు వస్తుందంటే మంచి ర్యాంక్ వస్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ వస్తే కూడా బాగా అభివృద్ధి బాగా చేయొచ్చు, డెవలప్మెంట్ బాగా చేయొచ్చు. అదే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ 2020 స్వచ్ఛ సర్వేక్షణ్. ఓకే, మీరు మోడల్ సిటీ అన్నారు సార్, ఇంతకుముందు ఒక వర్డ్ యూస్ చేశారు. అసలు మోడల్ సిటీ అంటే ఏంటి? మన హైదరాబాద్ నగరంలో హైత్నగర్ సర్కిల్లో మీరు మోడల్ సిటీని ఏమైనా డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారా? ఉంది మేడం, తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఇది రేపు తప్పనిసరిగా, అంటే మోడల్ సిటీ కావాలంటే అన్నీ క్లీన్గా ఉండాలి, దాంతోపాటు ఈ ఎలక్ట్రిసిటీ కానీ, అంటే కొన్ని పోల్స్ ఉంటాయి, ఆ పోల్స్ డివైడర్ మధ్యలో బ్లాకిష్గా ఉంటాయి, అట్లా కాకుండా వాటికి మొత్తం పెయింట్స్ వేసి మంచిగా అందంగా సుందరీకరణం చేస్తాం అనమాట. అట్లాగే ఇంకా ఈ డివైడర్ మధ్యలో కొన్ని రాళ్ళు రాపలు కొన్ని చెత్త ఉంటాయి, అవి కూడా తీయడం జరుగుతుంది. అట్లాగే డివైడర్కి ఇరువైపులా కూడా మంచి పెయింటింగ్ వేస్తాం, ఆ పెయింటింగ్ వేసి ఇప్పటికి కొన్ని పెయింటింగ్ జరుగుతున్నాయి, అటువంటి పెయింటింగ్లు వేసి వాటిని కూడా చూస్తే కూడా చక్కగా మంచి బాగా అబ్బా ఇంత బాగా ఉందా, కళ్ళకి నయనానందకరంగా కనిపించాలి, ఇంత బాగా ఉందా హైత్నా సర్కిల్, GHMC ఇంత బాగా డెవలప్ అయిందా అని చెప్పి అనేట్టు కనబడాలి, మెయిన్ అదే ఉద్దేశం అన్నమాట. దాంతో ఆ మంచి మార్క్స్ కానీ తర్వాత మంచి ఈ డాక్యుమెంటేషన్ మేము సబ్మిట్ చేస్తే కూడా, దాంట్లో ముఖ్యంగా ఈ సిటిజన్ సర్వీస్ ఫీడ్బ్యాక్ అని చెప్పి ఉంటుంది. అంటే
ఇప్పుడు మేము సబ్మిట్ చేసి మేము చెప్పినవి కాకుండా వాళ్ళు సొంతగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీకు శానిటేషన్ ఎలా ఉంది, సంతృప్తికరంగా ఉందా లేదా అని చెప్పి వాళ్ళని అడుగుతారన్నమాట. ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు. అట్లా కూడా మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, సుందరీకరణ అనే వర్డ్ మీరు యూజ్ చేసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, పార్క్స్ విషయానికి వస్తే కొన్ని పార్క్స్ మనకు బాగా తెలుసు డెవలప్డ్గా ఉన్నాయి, మరికొన్ని మన ఇళ్ళ చుట్టూనే ఉంటూ ఉంటున్నాయి, చెట్లు అంత చాలా అనాగరికంగా అని చెప్పొచ్చో లేకపోతే చాలా అలా మరుగులు పడిపోయినట్లు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా సుందరీకరణ చేసి బయటికి తీసుకొచ్చి వాటిని రెడీ చేస్తే చాలామంది వృద్ధులు వాకింగ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది కదండి సార్, అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేపడుతున్నారా? మంచి ప్రశ్న మేడం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా పార్కులు ఉన్నాయండి, మన జిహెచ్ఎంసీలో చాలా పార్కులు ఉన్నాయి. అయితే వాటిని ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ చాలా చేశారు. మా హైత్నా సర్కిల్లో కూడా చాలా ఐడెంటిఫికేషన్ చేసాం. వాటిని ఏంటంటే మీరు చెప్పినట్టు వాటిలో చెట్లు చెవులు బాగా పెరిగాయి. అయితే ఇప్పటిదాకా కూడా జేసీబీ తీసుకొచ్చి చాలా వాటిని మొక్కల్ని తీయించేసాము. ఆ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించాం చాలా పార్క్, ఎందుకంటే ఆ విధంగా చేయకపోతే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే వాటిని కబ్జా ఎన్క్రోచ్మెంట్ అయిపోతాయి. సో మళ్ళీ ఎన్క్రోచ్మెంట్ వెళ్తే మళ్ళీ వాళ్ళ కోర్టు కేసులు ఈ విధంగా చాలా ఉంటాయన్నమాట. అందువల్ల మేము ముందు జాగ్రత్త చర్య అని పార్కులకి మొత్తం కాంపౌండ్ వాళ్ళు అంటే ఈ ప్రజల సహకారంతో చాలా కాలనీస్ ఉన్నాయండి, కాలనీస్లో కూడా వాళ్ళ సహకారంతో ఎక్కడెక్కడ పార్కులు ఉన్నా ఏంటి అని అంటే కొన్ని ఏళ్ళుగా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి అట్లా మా రికార్డు ఆధారపరంగా మేము చూసుకుని ఆ పార్కులను కూడా సంరక్షించేస్తున్నాం. సంరక్షణ చేసిన తర్వాత ఈ ఫండ్స్ అవైలబుల్ని బట్టి ఆ పార్కుని ఏ విధంగా డెవలప్ చేయాలి, అంటే ఇప్పుడు ఒక 4,000 గజాలు 5,000 గజాలు ఉంటే అటువంటి పార్క్ని మొత్తము ఈ వాకింగ్ ట్రాక్ ముందు చేస్తాం. అంటే పెద్దలకు కానీ పిల్లలకు కానీ పొద్దున్నే వాకింగ్ ట్రాక్ చేసి చుట్టూ కూడా మంచి చెట్లు హరితహారం చెట్లు పెంచేస్తే వాళ్ళకి పొద్దున్నే మంచి చక్కటి వాతావరణం ఏర్పడి మంచి ఆక్సిజన్ మంచి గాలి వస్తుంది వాళ్ళకి. అదే కాకుండా పెద్దవాళ్ళకి అంటే ఇంట్లో కానీ బయట కానీ నడవని వాళ్ళకు ఉంటే అటువంటి వాళ్ళు కూడా వచ్చి పార్కులో వాళ్ళకి ఓపెన్ జిమ్ అని చెప్పి ఉంటుంది. అంటే జిమ్ వాళ్ళు కూర్చునే చేసుకోవచ్చు, సైకిల్ తొక్కవచ్చు, కొన్ని ఈ హ్యాండ్స్ ఎక్సర్సైజ్ కానీ లెగ్స్ ఎక్సర్సైజ్ కానీ ఈ నడుము ఎక్సర్సైజ్ అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు మేడం. అట్లా ఇవన్నీ ప్లాన్లు ఉన్నాయి. అట్లా పిల్లలకు కూడా ఈ అంత పెద్ద జాగా ఉంది కాబట్టి పిల్లలకి కూడా ఉయ్యాళ్ళు కానీ జారుడు బండ్లు కానీ అటువంటి కూడా ఇవన్నీ చేద్దామని చెప్పి ఆలోచన ఉంది. ఈ ఫండ్స్ ఎవరిని బట్టి అనమాట ఈ అన్ని పార్క్స్ ఉంది. పారిశుద్ధ కార్మికుల విషయానికి వస్తే వారిని ఎలా సమన్వయపరచుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు? ఎస్ మేడం, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని పారిశుద్ధ కార్మికుల్ని సంరక్షించే బాధ్యత మన మా అందరిపైన ఉంది మేడం. ఎందుకంటే నిజంగా వాళ్ళు చేస్తున్న పని ప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఈ వాళ్ళు డ్రైన్లు దిగుతారు, ఆ మురుగును మొత్తం వాళ్ళు దాంట్లో మునుగుతారు, మునిగి చేస్తా అంత పనులు చేస్తూ ఉంటారు. ఎక్కడ బ్లాక్ అయింది మొత్తం అన్ని ఒక్కటి డ్రైను 8-10-15 అడుగుల దాకా లోపల డెప్త్ ఉంటుంది. అటువంటి దాంట్లో కూడా దిగి వాళ్ళ పని చేస్తూ ఉంటారు. అందుగురించి వాళ్ళు ఒక్కరోజు పారిశుద్ధం చేయకపోతే ఆ చెత్త మొత్తం పెరిగిపోతుంది, మొత్తం అంతా వాసన అంత వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళతో పని చేయించుకుంటాం కాబట్టి వాళ్ళని సంరక్షించే బాధ్యత అందరిపైన ఉంటుంది. అది కాకుండా ఏంటంటే వాళ్ళకి ఇంకా ఈ ఈఎస్ఐ కార్డ్స్ అని చెప్పి ఉంటాయి. పాపం చాలా మంది కూడా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి డెఫినెట్గా వాళ్ళకి తగిన బీమా కానీ అలాంటి సదుపాయాలు ఉండాలండి. ఎందుకంటే తప్పనిసరి వాళ్ళకి ఈఎస్ఐ కార్డ్స్ తప్పనిసరిగా ఇంతమంది పనిచేస్తున్న దగ్గర కూడా వాళ్ళందరికీ ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం వాళ్ళు 30,000-40,000 వాళ్ళు 100,000 వాళ్ళు పెట్టుకోలేరు. పాపం వాళ్ళంత స్థోమత వాళ్ళకి ఉండదు. వాళ్ళకి వచ్చే 12,000-15,000 అట్లా వస్తుంది వాళ్ళకి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఈఎస్ఐ కార్డ్స్ కూడా వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. అట్లా ఇచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ శానిటేషన్ చేస్తుంటే కూడా చాలామంది యాక్సిడెంట్ అవుతున్నాయి. కొన్ని నైట్ శానిటేషన్ అని చెప్పి దాంట్లో కూడా ఈ నైట్ ఎలా నడుతో తెలియదు వాహనాలు కూడా. అట్లా కొంతమంది యాక్సిడెంట్ అయిన కొంతమంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవడం జరిగింది.
ఎవరికన్నా అంటే కన్సర్న్ రికగ్నైజ్ హాస్పిటల్స్ ఉంటే ప్రైవేట్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కైనా సరే ఈ ఈఎస్ఐ కార్డు చూపెడితే వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా అందరూ ఉపయోగించుకోరు ఈ ఈఎస్ఐ కార్డుని కూడా. ఓకే, సో మీరు మామూలుగా మీ వృత్తిని ప్యాషన్గా ఇష్టంతో చేస్తాను అని ఇంతకుముందు అన్నారు, నాకు చాలా ఇష్టం ఈ జాబ్ అనేసి. సో మరి మీరు ఇంత ఇష్టంగా చేయాలంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. కుటుంబం ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ మై జాబ్. సో దీంట్లో ఈ యొక్క ముఖ్యంగా నా జీవిత భాగస్వామి నా భార్య ఈమె సపోర్ట్ చాలా ఉందండి. ఎందుకంటే నన్ను పొద్దున్న లేపడం 4 లేపడం ఆమె పని, అది లేపుతుంది పొద్దున్న లేపుతుంది, లేవడం పొద్దునే మళ్ళీ 5:15 బయటికి వెళ్ళిపోవడం, నాకు పొద్దునే కాఫీ ఇవ్వడం, ఇంకా మళ్ళీ రావడం, వచ్చామంటే నాకు మళ్ళీ టిఫిన్ పెట్టడం, మళ్ళీ మధ్యాహ్నం నాకు మళ్ళీ అన్నం పెట్టడం, అన్నీ కూడా ఎప్పటికప్పుడు నా అలర్ట్ చేస్తుంది, లేండి చెప్పను లేండి నాకు మీకు ఆఫీస్ టైం అవుతుందని, అంటే 5:00 ఆఫీస్ టైం అవుతుంది చెప్పి నన్ను పొద్దునే లేపేది. అన్నిట్లో కూడా ఇది ఒక్కడే కాదండి, ఆఫీస్ విషయాల్లో కూడా ఏ విషయంలో సరే నాకు వెన్నుతోటి ప్రోత్సహిస్తుంది నా భార్య. బిహైండ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ వుమెన్. అలాగే ఈమెతో పాటు నా ప్రాణ సేతులకు ఉన్నారండి, ఓకే, బండెడ్డి వెంకటకృష్ణ కుటుంబరావు గారు అని చెప్పేసి వారిది యాక్చువల్ రేపల్లి. ఆయన కూడా నాకెప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన ఎప్పుడు నన్ను వెంటనే ఉండేవాళ్ళు, అంటే ఎక్కడ ఏ ఆపద వచ్చినా వెంటనే నన్ను రక్షిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా చాలా సందర్భాల్లో కూడా ఆయన నన్ను సేవ్ చేయడం జరిగింది, అంటే నా ఆరోగ్యపరంగా కానీ నా వృత్తిపరంగా కానీ ఏ రంగంలో అయినా సరే బండెడ్డి వెంకటకృష్ణ కుటుంబరావు గారు నాకు సపోర్ట్ ఉండి నన్ను అన్ని విధాలు నేను ఆదుకునే ముందు నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గురించండి, ఎస్ నాకు 2 అబ్బాయిలండి, పెద్ద అబ్బాయి చైతన్య అని చెప్పి వాడు యుఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు, వాడు బీటెక్ కూడా ఎల్పియు అని చెప్పి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పి పంజాబ్లో వాడు చేశాడు, తర్వాత అక్కడ వాళ్ళు యుఎస్ వెళ్ళాడు, రేపు మేలో వాడిది ఎంఎస్ అయిపోతుంది. తర్వాత 2 అబ్బాయి వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి వాడు ఇప్పుడు, వాళ్ళకి ఏంటంటే సినీ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే పిల్లలకి యాక్చువల్గా మనం ఫోర్స్ చేయకూడదండి, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి అదే మనం చెయ్యాలి, అంతేగాని వాళ్ళకి ఫోర్స్ఫుల్గా నాకు ఇది ఇష్టం నువ్వు అదే చెయ్యి అని చెప్పి వాళ్ళకి చేయకూడదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా వాడికి సినీ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్, కాబట్టి సినీ ఫీల్డ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వాడికి కొన్ని మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేశాను, వాళ్ళ ద్వారా వాడు దాంట్లో వస్తూ ఉన్నాడు. మీ అబ్బాయికి మీ జీన్సే వచ్చింది సార్, మీరు అన్నారు కదా ఇంతకు ముందు అమ్మ నాకు జాబ్ పరంగా నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పటికీ నాకు కొద్దిగా మీడియా మీద ఇంట్రెస్ట్ ఉండేది, నేను మూవీస్లో చేయాలని ఉండేది అని. మరి ఆ కోరిక ఏమైనా నెరవేరిందండి, ఏమైనా యాక్ట్ చేశారా? అంటే నేను యాక్చువల్గా చిన్నప్పుడు చాలా నాటకాల్లో నేను యాక్ట్ చేసామండి, హయాత్ నగర్లో కానీ చదువుకునేటప్పుడు కానీ తర్వాత ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ అట్లా కొన్ని స్టేజ్ మీద యాక్ట్ చేసేవాడిని. సో అది నాకేంటంటే ఈ స్టేజ్ మీద కాదు నేను సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పేసి నాకు బలంగా నాటుకునేది, మరి ఏంటంటే అది రాను నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల అది పోయింది. సో ఇది ఇప్పుడు మా అబ్బాయి మా 2 అబ్బాయి వాడి ద్వారా చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, వాడి కోరిక అదే నా కోరిక అదే. ఓకే, సో మీ హాబీస్ ఏంటి సార్? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మేడం యాక్చువల్గా నేను ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, నాకు చిన్నప్పటి నుండి ఆటలు చాలా ఇష్టం, అంటే సినిమాలతో పాటు ఆట కూడా బాగా ఆడేవాడిని, ఈ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఖోఖో బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా బాగా ఆడేవాడిని నేను. అప్ టు డిగ్రీ వచ్చేంతవరకు కూడా బాగా డిగ్రీ అయ్యేంతవరకు బాగా ఆడుతూ ఉండేవాడిని. ఈ కబడ్డీ కూడా నేను డిస్ట్రిక్ లెవెల్లో ఆడేవాడిని, కాచిగూడ జూనియర్లో ఒక మంచి కోచింగ్ ఇచ్చారు బలరామ్ యాదవ్ అని చెప్పి, జగదీశ్వర్ యాదవ్ గారు అని చెప్పేసి వాళ్ళు కృష్ణా క్లబ్ అని చెప్పి ఉండేదండి, దాంట్లో వాళ్ళు మాకు శిక్షణ ఇచ్చేవారు. అంటే జాబ్ రాకముందు ఇవన్నీ బాగా నేను చేసేవాడిని, జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఉద్యోగ ధర్మంలో కొంచెం పక్కకెళ్ళిపోయింది. ఓకే, సో సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎస్ ముఖ్యంగా ఏంటంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత
నాకు కమిషనర్గా ప్రమోషన్ వచ్చింది, మున్సిపల్ కమిషనర్గా. సో దానికి ముఖ్యంగా ఏంటంటే, అప్పటి మా సిడిఎంఏ గారు, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బి జనార్దన్ రెడ్డి గారు, ఐఏఎస్ గారు, వారు మాకు అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు. సరే దివాకర్ నువ్వు అంటే అడిగాను మాట, సరే మళ్ళీ కమిషనర్ కొత్తగా వెళ్తున్నాను, అంత నాకు కొత్తగా సార్, మరి సరే మరి దాంట్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి అడిగాను. అడిగితే ఆయన నాలుగు విషయాలు చెప్పారు. చూడు దివాకర్, ఈ నాలుగు విషయాలు నువ్వు పాటించు, తప్పనిసరి నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఇక్కడ ఎటువంటి రిమార్క్ రాదని చెప్పి అన్నారు. ఆ నాలుగు విషయాలు ఏంటంటే, నువ్వు పొద్దున్న నాలుగింటికి లేచి వెంటనే ముందు శానిటేషన్ చూసుకో. శానిటేషన్ అందరు బాగా వర్క్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్, అది మెయిన్ ముందు ఇంపార్టెంట్. తర్వాత ఈ స్ట్రీట్ లైటింగ్ చూసుకో. రెండో విషయం, స్ట్రీట్ లైటింగ్ అంటే ఎక్కడ కూడా నైట్ నుండి పొద్దున్న వరకు లైట్లన్నీ చక్కగా వెలుగుతూ ఉండాలి, దీపాలనే వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం అందరికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఈ పాములు పురుగు పుట్ట అన్ని వస్తూ ఉంటాయి, పిల్లలు ఉంటారు. అదే కాకుండా సార్, ఇటీవలి కాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అమ్మాయిల మీద అరాచకాలు అకృత్యాలు ఎలా జరుగుతున్నాయి సార్, దానికి సంబంధించి కూడా స్ట్రీట్ లైట్స్ ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అయితే ఈ రెండో విషయం స్ట్రీట్ లైట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వాటర్ సప్లై. ఈ వాటర్ సప్లై కూడా ఎట్టి బస్సులో కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చే, పబ్లిక్ వాటర్ ఇచ్చే చూసుకో అని చెప్పి అదొక చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి, ఎట్టి బస్సులో కూడా ఫైల్స్ పెండింగ్ ఉంచకు, ఎప్పటికీ ఏ రోజు ఫైల్ ఆ రోజు నువ్వు కంప్లీట్ చేసుకో. ఈ నాలుగు ఫార్ములే నువ్వు పాటించు, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ అని చెప్పి అన్నారు. సో తూచా తప్పనిసరిగా ఈ నాలుగు పాటించమని నేను ఎక్కడెక్కడ చేశాను పాటించాను, ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యాను, ఎటువంటి రిమార్క్ రాలేదు. సామాన్యంగా ప్రతి మున్సిపల్ కమిషన్కి 99% ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, ఏదో ఒక దాంట్లో వస్తారు, కానీ ఈ యొక్క ఈ 6 ఇయర్స్లో కూడా నాకు ఎటువంటి రిమార్క్ లేదు. ఆయన చెప్పిన చక్కగా విన్నాను, నాకు చక్కగా సక్సెస్ అయ్యాను. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మీరు అడిగారు మేడం ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు అమ్మాయిల గురించి అదేంటంటే, మొన్న ఈ మధ్య విజయారెడ్డి అని చెప్పి అట్లా ప్రియాంక రెడ్డి ఆ ప్రియాంకారెడ్డిని ఎంత దారుణంగా ఈ నలుగురు హత్య చేసినా తెలిసింది. వీటికి ఏంటంటే, ఈ ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్నప్పటి నుండే, అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ నుండే, అప్పటి నుండే వాళ్ళకి ఈ కుంగ్ఫూ కరాటా అటువంటి నేర్పించినట్టయితే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎవడేం చేసినా కూడా వెంటనే వీళ్ళు ఆ యొక్క విజయ్ని ఉపయోగించి, కరాటా కుంగ్ఫూ ఉపయోగించి వాళ్ళని రక్షించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, ఇది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకురావాలి, ఒక గట్టి ఒక రూల్ తీసుకురావాలి. అంటే క్లాస్లో ఒక సబ్జెక్ట్ లాగా ఉంచాలి అంటారు. క్లాస్లో తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ ఉంచాలి. ఇది చిన్నప్పటి నేర్పించినట్టయితే వాళ్ళకి, ఎందుకంటే పెద్ద చిన్నప్పుడు మంచిగా వాళ్ళకి చక్కగా ఏ పాట పడితే మంచిగా చక్కగా వాళ్ళకి తిరుగుతుంది. అవును. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నేర్పించినట్టయితే వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు. ఇటువంటివి పునరావృతం కావు, కాకూడదు సార్. నిజంగా ఎంత దారుణం అంటే, అందరికీ ఈ ప్రపంచం మొత్తము నివ్వెరపోయింది ఈ సంఘటన. అందులో నా అబ్బాయిలకు కూడా సార్, తల్లిదండ్రులు చిన్నతనం నుంచి టీచ్ చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళకి ఏంటంటే, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి సొసైటీలో అనేది తల్లిదండ్రులు చెప్తూ ఉండడం వల్ల కొంతవరకైనా మార్పు అనేది సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది. రావాలి మేడం, ముఖ్యంగా ఏంటంటే ఆ డిసిప్లిన్ అనేది తప్పనిసరిగా చిన్నప్పటి నుండి రావాలి. అంటే వాళ్ళు పెడదారిని పట్టకుండా వాళ్ళని మంచి సన్మార్గంలో వాళ్ళు తీసుకుపోయే ఆ యొక్క మోటివేషన్ నుంచి అలవడాలి, ఆ పిల్లలకి ఇంజెక్ట్ చేయాలి వాళ్ళకి అవన్నీ. అంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చెప్పినట్టయితే ఈ విద్య జోలికి రావు. ఇంకా ఇటువంటివి ఏమన్నా అయితే కూడా ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఏంటి, నిజంగా ఇప్పుడు పనిష్మెంట్ గుర్తొచ్చింది, ఈ సౌదీ అరేబియాలో కానీ వేరే అరబ్ కంట్రీస్లో ఇట్లా ఈ విధంగా ఈ సంఘటన, ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి 15 నిమిషాల్లో వాడికి అది ఎందుకంటే అటువంటి ఉంటే ఇటువంటి పునరావృతం కావండి అసలు. కాబట్టి ఏంటంటే, ఇవన్నీ కూడా మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్, అంటే ఇటువంటివి కాదు, ఈ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు నేర్పించినట్టయితే ఇటువంటి అసలు ఎటువంటి ఎట్టి పరిస్థితులు పునరావృతం కావండి ఇటువంటివి. ఓకే అండి సార్, ఇంకా హయత్ నగర్ సర్కిల్కి సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఫ్యూచర్లో? ఇక్కడ ముఖ్యంగా మా హయత్ నగర్ సర్కిల్లో కార్పొరేటర్స్ అండి, నలుగురు కార్పొరేటర్స్ కూడా మంచి సహకారం అందిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం మరవలేనండి.
ఇప్పుడు ఉన్నారు నలుగురు కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు తిరుగుతారు పొద్దున్నే, తిరిగి ఈ ప్రజల సమస్యలన్నీ వాళ్ళు అడిగి తెలుసుకుంటారు, ఎటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అంటే. ఇప్పుడు ఎవరో చెప్పింది కాకుండా పబ్లిక్కి ఏం అవసరం ఉందో అది మనం చేయాలండి. అది చేస్తేనే అప్పుడు మన యొక్క జాబ్కి సార్థకత, వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. ఇప్పుడు స్లమ్ ఏరియాస్ ఉంటాయి, ఆ స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇంకోటి ఈ స్లమ్ ఏరియాస్లో ముఖ్యంగా ఓడిఎఫ్ అని చెప్పుకుంటుంది, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అని చెప్పేసి, అది వాళ్ళు ఎందుకంటే ఈ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదండి. చేస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు కూడా మేము స్లమ్ ఏరియాస్కి వెళ్ళి మొత్తం వాళ్ళకి మోటివేట్ చేస్తాం. అంటే ఈ మధ్య కూడా మేము అట్లా చేసాము, వాళ్ళకి కూడా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో కొన్ని ఒక 6 లేడీస్ ఒక 6 జెంట్స్ కూడా మేము ఈ టైర్స్ కట్టించడం జరుగుతుంది. అట్లా ఇవన్నీ కూడా ఈ వీటిలో ఈ కార్పొరేటర్ సహకారం మరవలేండి, వాళ్ళు చాలా సహకారం చేస్తున్నారు. అట్లా ఎక్కడికడితే ఈ ఓపెన్ డిఫికేషన్ జరుగుతుందో అక్కడ మొత్తం మేము ఈ టైర్స్ కట్టించేదాన్ని అనే ఆలోచన మాకుంది. మా జోనల్ కమిషనర్ గారు కానీ, మా కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు కానీ, వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క పట్టణాన్ని డెవలప్ చేయడానికి మా సాయశక్తిలా కృషి చేస్తామండి. సార్, మీరు అదొక మధుర స్మృతి సంథింగ్ అన్నారు సార్ మీరు. అయితే మీ జీవితంలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం, మంచి జ్ఞాపకం ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకో. ఎస్, నేను అంటే ఆంధ్రలో మచిలీపట్నం చేస్తుండగా నా యొక్క హార్డ్ వర్క్ను చూసి వాళ్ళు ఈ రోటరీ క్లబ్ వాళ్ళండి, వాళ్ళు ఏంటంటే ఒక మంచి అవార్డు ఇచ్చారండి నాకు వాళ్ళు. అంటే ఢిల్లీ నుండి ఈ రోటరీ క్లబ్ గవర్నర్ అనమాట, ఆయన చేతుల మీదుగా నేను అవార్డు అందుకోవడం అనేది నేను అంటే నేను పడ్డ కష్టానికి ఫలితం తగ్గింది, నాకు దక్కింది అనమాట. అటువంటి అది జీవితంలో మర్చిపోలేండి, అంత మంచి అవార్డు ఇచ్చారు, మంచి నాకు ఎంకరేజ్మెంట్ అనమాట, ఇంకా బాగా పనిచేయాలి అని చెప్పే సంకల్పం, నాకు దృఢ సంకల్పం నాకు బాగా కలిగింది. అటువంటివి నాకే కదండి, అట్లా ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే ఇంకా మంచి, ఇంకా ఆఫీసర్లు కూడా మంచిగా బాగా పనిచేస్తారండి. ముఖ్యంగా మా మేడ్చల్ కలెక్టర్ గారు ఎంబి రెడ్డి గారు, ఆయన నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి, ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ విధంగా మంచి మోటివేషన్ అండి, చక్కటి మోటివేషన్. ఇప్పుడు ఆయన చెప్పిన మార్గదర్శకాలను ఇక్కడ నేను పాటిస్తున్నాను. ఎంబి రెడ్డి గారు అని చెప్పున్నారు ఇప్పుడు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు అనమాట, ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన నాకు మెయిన్ స్ఫూర్తి అనమాట. అసలు ఎంప్లాయీ ఏ విధంగా కష్టపడాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలండి, చక్కగా బాగా నేర్పించారు ఆయన, మాకు మంచి మోటివేషన్ స్ఫూర్తి అనమాట ఆయన, ఎంబి రెడ్డి గారు. ఓకే అండి, ఒక నిబద్ధత కలిగినటువంటి డిప్యూటీ కమిషనర్గా మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఫ్యూచర్లో చేయబోతున్న డెవలప్మెంట్స్ గురించి, అలాగే సమాజం ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా మాతో చర్చించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.